క్రీస్తునందు విశ్వాసము అనేటువంటి ఈ కార్యక్రమాన్ని వింటున్నటువంటి అందరికీ నా వందనములు ఈరోజు కొరకై ఏర్పాటు చేయబడినటువంటి అంశము మన ప్రణాళిక దేవుని ప్రణాళికతో సరిపోల్చబడనప్పుడు మనము క్రీస్తు నందు విశ్వాసములో ఎలా మనము దాన్ని ఎంచుకొని ముందుకు వెళ్ళాలి అనే అంశాన్ని ఈరోజున మనము ధ్యానించబోతున్నాం మన ప్రణాళిక దేవుని ప్రణాళికకు సరిపోల్చలేనప్పుడు క్రీస్తు విశ్వాసము మనకు ఎలా సహాయపడుతుంది అని అంశాన్ని ఈరోజున మనం ధ్యానిస్తాం దీని కొరకై ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము ఎహెస్కేల్ గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం వచనం చూద్దాం శోధన కలిగను తృణీకరించు దండము రాకపోయిననేమి ఇది యహోవో వాక్కు అంటే ఈ వాక్యము ఇంగ్లీష్లో మనం చదివితే ఇంగ్లీష్ బైబిల్లో ఐఆమ్ టెస్టింగ్ మై పీపుల్ అండ్ దే కెన్ డూ నథింగ్ టు స్టాప్ మీ సేస్ ద లాడ్ కాబట్టి ఆయన చెప్తున్నాడు దేవుడు చెప్తున్నాడు యహోవో వాక్ ఏంటంటే నేను నా ప్రజలను పరిశోధిస్తున్నాను దే కెన్ డూ నథింగ్ టు స్టాప్ మీ వారు నన్ను ఆపడానికి ఏమీ చేయలేరు అని అక్కడ వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి శోధన కలిగింది దాన్ని తృణీకరించు దండము రాకపోయిననేమి అని యహోవా వాక్కు ప్రశ్నిస్తున్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం ఈ వాక్యాన్ని ఈ రోజున మనము ధ్యానిస్తాం చిన్న ప్రార్థన చేసుకుందాం మా గొప్పదేవా మమ్మలను కనికరించి ఈ రోజున మాకు అనుగ్రహించినటువంటి ఈ వాక్యమును మేము ధ్యానించుటకు సిద్ధపడి ఉంటుండగా ఈ వాక్యమును మా హృదయములలో పలింపజేసి మా జీవితమును మేము సక్రమపరచుకునేటువంటి విధముగా మా ప్రణాళికలను రూపుదిద్దుకునేటువంటి స్థితిని మాకు ప్రసాదించుమని వినుచున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వర్దల చేయమని ఈ కొద్ది వినపములు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి అవును శోధన కలిగెను తృణీకరించు దండము రాకపోయిననేమి ఇదే వాక్కు కాబట్టి మనకు అప్పుడప్పుడు శోధనలు కలుగుతుంటాయి దేని వలనైనా మనము నిరుత్సాహపడినప్పుడు మనము ఏమి చేయాలి అనేది ఇక్కడ మనం ప్రశ్నించుకోవాలి ఏ కారణం చేతైనా ఏ సమస్య చేతైనా మనం నిరుత్సాహపడితే అప్పుడు మనం ఏం చేయాలి అంటే దాన్ని గూర్చి మనం ఆలోచిస్తే ఇక్కడ ఏడు రకాలైనటువంటి అంశాలను మనం గుర్తుంచుకొని దాని ప్రకారంగా మనం నడవాలి అని మనం గ్రహించవచ్చు ఏంటి ఆ ఏడు రకాలైన అంశములు మొదటిది ఎల్లప్పుడూ భయము కంటే విశ్వాసాన్ని ఎంచుకోవాలి రెండవది దేవుడు ఎల్లప్పుడూ మనల్ని తన అధీనంలో ఉంచుకొని ఉన్నాడు అని మనం నమ్మాలి మూడవది ప్రశాంతంగా ఓపికతో మనం ఉండాలి అది జరిగేది అది అంతం కాదు ఆరంభమే కాబట్టి దేవుడు నన్ను తప్పకుండా రక్షిస్తాడు అనేటువంటి విశ్వాసంతో మనం ఉండాలి అని మనం గ్రహించాలి నాలుగవదిగా ఇదేం విషయమైనా సరే వెంటనే నిర్ణయములు తీసుకోకూడదు వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేయకూడదు ఐదవది మనం జరిగేటువంటి విషయాలను గమనించినప్పుడు వాటి నుంచి పాఠములు నేర్చుకోవడానికి ఎదురు చూస్తూ ఉండాలి మనం అలాగే ఆరవదిగా చూస్తే అందరితో మంచి సంబంధము కలిగి ఉండాలి ఏడవదిగా కృతజ్ఞత కొరకు కొన్ని విషయములను మనము చూస్తూ ఉండాలి ఈ పాయింట్లని మనం కనుక ఈ విషయాల్ని మనం గుర్తుంచుకుంటే మన ప్రణాళికలు దైవ ప్రణాళికలకు ఒకసారి సరిపోల్చబడినప్పుడు మనము నిరుత్సాహపడకుండా విశ్వాసముతో జీవించగలమని మనం గ్రహించాలి ఇప్పుడు మొదటి ఒక్కొక్క దాన్ని గురించి విడివిడిగా మనం ధ్యానిస్తాం మొదటిది ఎల్లప్పుడూ భయము కంటే విశ్వాసమును ఎంచుకోవాలి భయపడకూడదు ఎటువంటి సమస్య అయినా సరే ఎటువంటి మన ప్రణాళిక దేవుని ప్రాణాళిక లేకుండా ఉన్నది ఇదేంటి అని మనం బాధపడగనక్కర్లేదు మనం నిరుత్సాహపడకుండా దేవుని అందు విశ్వాసము కలిగి ఉండాలి అంతేగాని భయపడకూడదు తిమోతికి రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయం ఏడవ వచనం మనం చూస్తే దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు అని అక్కడ వాక్యం చెబుతూ కాబట్టి మనకు ఆయన శక్తినిచ్చున్నాడు ప్రేమనిచ్చున్నాడు ఇంద్రియ నిగ్రహమును ఇచ్చున్నాడు ఈ మూడు కలిపినటువంటి ఆత్మను మనలో ఉంచి ఉన్నాడు కాబట్టి మనము పిరికితనముతో భయపడక్కర్లేదు మనలో ఉన్నది పిరికితనము కలిగినటువంటి ఆత్మ కాదు అని మనము ఈ వాక్యాన్ని బట్టి మనము గ్రహించాలి పనులు ఒక్కొక్కసారి మనం అనుకున్నట్టుగా జరగవు ఒక్కోసారి మనకు ఆశ్చర్యమేస్తుంది మరొకసారి దిగులు పుడుతుంది ఏంటి మనం మనం మొదలుపెట్టిన ప్రణాళిక పూర్తిగా ఫెయిల్ అయిపోయేటట్టుంది ఏం చేయాలి అని మనము ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అటువంటిప్పుడు సహజంగా మనం ఏం చేస్తాం విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవడం కొరకు ధైర్యం తెచ్చుకోవడం కొరకు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా విశ్వాసమును ఎంచుకున్న వారముగా మనం ప్రార్థిస్తాం లేదా ఆరాధిస్తాం అలాగా మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ ఉంటాం విశ్వాసులుగా మనం చేయవలసిన పని కూడా అదే మరి గత సంవత్సరము భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనము ఉన్నప్పుడు దేవుడు మనల్ని మన విశ్వాసాన్ని బట్టి రక్షించి ఈ రోజున ఒక మంచి పరిస్థితిలోనికి వచ్చాడు నీవు అలాంటి భయానక పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీ విశ్వాసాన్ని ఎవరితోన పంచుకోవడానికి అవకాశం వచ్చిందా అట్లాంటి పరిస్థితులు ఏర్పడినాయా పంచుకున్నామా మనము మన యొక్క విశ్వాసమును గూర్చి ఇతరులతో తెలియపరిచామా మనం మనం ఈరోజున ప్రశ్నించుకోవాలి ఇప్పుడు దేవుడు చేసిన మేళ్ళని మనము మర్చిపోకూడదు కాబట్టి మొదటిగా మనము భయపడకుండా విశ్వాసమును మనము ఎంచుకొని దేవునికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించాలి అది మొదటి పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది రెండవది దేవుడు ఎల్లప్పుడూ మనల్ని తన అధీనంలో ఉంచుకొని ఉన్నాడు అని మనం నమ్మాలి మనము విశ్వాసలం మనము క్రీస్తు యొక్క బిడలం కనుక తప్పకుండా ఆయన మనల్ని తన అధీనంలో ఉంచుకొని ఉన్నాడు మనల్ని కాపాడుతాడు అనే విశ్వాసంతో మనం జీవించాలి అది నమ్మాలి మనం ఎల్లప్పుడూ తన అధీనంలో ఉంచుకొని ఉన్నాడు ఉదాహరణకి యోబు చూడండి ఇరవై ఐదో అధ్యాయం రెండవ వచనములో చూస్తే అధికారమును భీకరత్వమును ఆయనకు తోడై ఉన్నవి ఆయన యోబు చెప్తున్నాడు ఆయన మామూలు ఇది కాదండి దేవాతి దేవుడు అధికారమును కలిగి ఉన్నాడు భీకరత్వమును కూడా కలిగి ఉన్నాడు కానీ ఆయన ఈ రెండు ఉన్నాయి కదా ఎలా ప్రవర్తిస్తున్నాడు చూడండి ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలుగు కాబట్టి వాటిని ఉపయోగించి ఆయన ఉన్నటువంటి స్థలములలో ఉన్నతమైన స్థలములలో సమాధానాన్ని కలుగజేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనము ఆయన వారసులముగా ఉంటే ఆయన బిడలముగా మనం జీవించగలిగితే ఆయన విశ్వాసంలో మనం అభివృద్ధి చెందగలిగితే మనకు కూడా ఆయన అధికారాన్ని భీకరత్వాన్ని ఉపయోగించి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు అని ఈ వాక్యం మనకు చెప్తోంది కీర్తన డెబ్భై ఐదు కీర్తన ఆరు ఏడు వచనాల్లో మనం చూస్తే కీర్తనాకారుడు చెప్తున్నాడు తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు ఎక్కడి నుంచి కూడా అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ భూమి మీద ఏ ఎక్కడి నుంచైనా సరే మనం మనం హెచ్చింపబడము మనకు అలాంటి హెచ్చు ఇచ్చేటువంటి అధికారం ఎవరికీ లేదు ఎందువలంటే దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును కాబట్టి ఏది చేయాలన్నా దేవుడు చేయాలి ఆయనే తీర్పరి తీర్పు తీర్చేవాడు ఆయనే దీన్నే మనం ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఎల్బి బైబుల్ ఇంగ్లీష్ బైబిల్ చూస్తే ఫర్ ప్రమోషన్ అండ్ పవర్ కమ్ ఫ్రమ్ నో వేర్ ఆన్ ఎర్త్ బట్ ఓన్లీ ఫ్రమ్ గాడ్ హీ ప్రమోట్స్ వన్ అండ్ డిపోజెస్ అదర్ కాబట్టి ఆ తెలుగు బైబిల్లో ఉన్న దాని ప్రకారంగానే ప్రమోషన్ కానీ పవర్ కానీ ఎక్కడి నుంచి వస్తుంది భూమి మీద ఎక్కడి నుంచి కూడా రాదు బట్ ఓన్లీ ఫ్రమ్ గాడ్ దేవుడి నుంచే వస్తుంది హీ ప్రమోట్స్ వన్ ఒకరిని హెచ్చించగలడు అండ్ డిపోజెస్ అదర్ ఒకరిని తగ్గించను గలడు ఆయన అదే ఎన్ఎల్టీ బైబిల్లో ఇంగ్లీష్ బైబుల్ అది కూడా చూస్తే దాంట్లో ఇంకా సింపుల్గా చెప్తున్నాడు గాడ్ డిసైడ్స్ హూ విల్ రైజ్ అండ్ హూ విల్ ఫాల్ దేవుడు నిర్ణయిస్తాడు ఎవరు హెచ్చింపబడాలి ఎవరు తగ్గించబడాలి అని అదే ఏఎంపీ బైబుల్ అని ఉంది ఇంగ్లీష్ బైబుల్ అది దాంట్లో చూస్తే హీ పుట్స్ డౌన్ వన్ అండ్ లిఫ్ట్స్ అప్ అదర్ అని వాక్యం చూస్తున్నాం ఒకరిని తగ్గించుతాడు మరొకరిని హెచ్చింపగలడు అని చెప్పినట్టు ఈ నాలుగు రకాల బైబుల్లో ఒకే వాక్యాన్ని గురించి మనం ధ్యానించినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుడు అధిపతి అయి ఉన్నాడు అనే ఒక పాయింట్ మనకు చక్కగా అందులో అర్థమవుతుంది కాబట్టి దేవుడు అధిపతి అయి ఉన్నాడని ఈ వాక్యాలన్నీ మనకు తెలియజేస్తున్నాయి మిగిలిన అన్ని రకాలైనటువంటి ఆధిపత్యాలు ఆయన ఆధిపత్యం ముందు అశాశ్వతములు అని మనం విశ్వసించాలి కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ ఆధిపత్యము కలిగి ఉన్నాడని మనం అర్థం చేసుకుంటున్నాం ఆయనను విశ్వసించిన వారముగా మనకు ఎలాంటి ప్రశాంతతను మనం పొందగలము దేవాతి దేవుడు ఆధిపత్యము కలిగి ఉన్నాడు అన్నప్పుడు మనకు ఎలాంటి ప్రశాంతత వస్తుంది అలాగే ప్రతిదానికి ఆయన యుద్ధ ఒక ప్రణాళిక ఉన్నది అని మనం గ్రహించినప్పుడు మనము ఎలా భద్రతను పొందగలుగుతున్నాము అలాగే ఒకవేళ మన పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా నడవనప్పుడు కూడా మనము ఎలాంటి కంఫర్ట్ ఎలాంటి భరోసా కలిగి మనం జీవించగలుగుతున్నాము అని ఇక్కడ మనం ఆలోచించాలి కాబట్టి అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఆయన ఎందు విశ్వాసము కలిగిన వారముగా ఉంటే మనం అన్ని విధాలుగా మనం రక్షించబడతాము అంటే ఎల్లప్పుడూ మనల్ని ఆయన తన అధీనంలో ఉంచుకొని ఉన్నాడు అని మనము విశ్వసించవచ్చు అని వాక్యం తెలియజేస్తుంది మూడవది మనం చూస్తే ప్రశాంతంగా ఓపికతో ఉండుము అని అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తున్నాం అంటే ఓపికతో ఎప్పుడుంటాం ఏదన్నా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మొదలైందనుకోండి మనం భయపడిపోయామ్మో దీని పర్వసానం అయిపోద్ది ఇది అంతమైపోద్ది ఇంకా నేను నా పని అయిపోయింది అన్నట్టుగా మనం భయపడుతూ ఉంటాం కానీ బీ పేషెంట్ అలా భయపడక్కర్లేదు ఇట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఇది నీ కథ చివర కాదు ఇదే మొదలైంది కానీ మన దేవుడు గొప్పవాడు దేవుడు అధీనంలో మనం ఉన్నాం తప్పకుండా ఆయన రక్షిస్తాడనేది దీన్ని బట్టి మనం గ్రహించాలి అందుకని మనము ఓపికతో ఉండాలి అని ఈ మూడవ పాయింట్ మనకు తెలియజేస్తుంది ఓపికతో ఉండాలి దేవుడు అధీనంలో మనం ఉన్నాము కాబట్టి మనం ఓపికతో ఉండాలి హబ్బక్కు ఎలాగా ఫీల్ అవుతున్నాడు చూడండి హబ్బక్కు రాసిన గ్రంథము ఒకటో అధ్యాయం రెండవ వచనంలో చూస్తే ఆయన ప్రార్థిస్తున్నాడు యహోవా నేను మొరపెట్టినను నీవు ఎన్నాళ్ళు ఆలకింపకుందువు బలాత్కారం జరుగుతున్నదని నేను నీకు నేను నీవు రక్షింపక ఉన్నావు అని ఆయన అడుగుతున్నాడు డైరెక్ట్గా ఏమయ్యా నాకు ఇంత బాధ జరుగుతూ ఉంది నువ్వు నన్ను రక్షించకుండా ఉన్నావేంటి అని అదే రెండవ అధ్యాయంలోకి వచ్చేటప్పటికే మూడవ వచనంలో ఆయన చెప్తున్న మాటలు చూడండి ఆ దర్శన విషయము నిర్ణయ కాలమును జరుగును ఇందాకేమో ప్రశ్నించిన ఆయన ఇప్పుడు ఆయనే ఊరట చెందుతున్నాడు అది ఖచ్చితంగా ఒక నిర్ణయ కాలంలో జరుగుతుంది సమాప్త మగుటకై ఆతృతపడుచున్నది అది సమాప్తం అయిపోవడానికి ఆత్రుతపడుతుంది అలాగే ఇది దేవుని ప్ర ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడని గురించి చెప్తున్నట్టుగా మనం గ్రహించగలం ఇక్కడ అది తప్పక నెరవేరును ఖచ్చితంగా జరుగుతుంది అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అని సలహా ఇస్తున్నాడు మరలా చెప్తున్నాడు అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును అని ఆయన చెప్పినట్టుగా ఆ వాక్యంలో మనం చూడగలం కాబట్టి అట్టి నిరీక్షణ మనం కూడా కలిగి ఉండాలి తప్పకుండా మనకి ఏది జరిగినా సరే దేవుని అధీనంలో మనం ఉన్నాము కాబట్టి తప్పకుండా మనకు మేలు జరుగుతుంది అని మనము గ్రహించాలి యాకో పత్రిక ఐదో అధ్యాయం ఏడవ వచనంలో మనం చూస్తే అక్కడ సహోదరులారా ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు అని చెప్తున్నాడు యాకో భక్తుడు చూడుడి ఎలా చూడాలంట వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూపలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా అంటే అక్కడ ఆయన చెప్తున్నాడు ప్రభు రాకడా త్వరగా రాబోతుంది ఓపికతో ఉండండి చూస్తూ ఉండండి జరగబోతుంది ఎలా జరగబోతుంది వ్యవసాయకుడు అంటే రైతు ఎలాగైతే తొలకరి వర్షాలు రాగానే విత్తనాలు నాటుతాడు నాటిన తర్వాత మధ్యలో ఎన్ని వరదలు వచ్చినా ఎన్ని వర్షాలు వచ్చినా ఓపికతో చివరి వర్షము వరకు దాన్ని కాస్తూ కాపలా కాస్తూ ఎదురుచూస్తూ ఉంటాడు ఇందువల్ల అది చివరి వర్షము కూడా పూర్తయితే అప్పుడు విలువైనటువంటి భూపాలము అతనికి వస్తుంది కాబట్టి అప్పటి వరకు రైతు ప్రతివాడు ఓపికతో కాచుకొని ఎలా ఉంటాడో అలాగా మనము కూడా ఓపికతో నిరీక్షిస్తూ ఉండాలి అని ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నట్టుగా మనం గ్రహించాలి రోమియోలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన మనం చూస్తే దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము అని అపోస్తలైన పావులు చెప్తున్నాడు రోమియోలకు ఒక పత్రిక రాస్తూ వాళ్ళకి తెలియజేస్తున్నాడు దేవుడు ప్రేమించిన వారిని దేవుడిని ఎవరైతే ప్రేమించి దేవుని మార్గంలో జీవిస్తూ నడుస్తూ ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నారో వారిని ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారిని అంటే ఆయన యొక్క సేవార్థమై ఆయన యొక్క సేవను కంటిన్యూ చేయడం కొరకు ఇతరులకు తెలియపరచుకోవడానికి ఏర్పరచుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు ఉదాహరణకి అపోస్తులైన పౌల్ని తీసుకోండి ముందు దాకా అతను సౌలుగా క్రీస్తు వారసుల్ని బంధించి తీసుకురావడానికి పర్మిషన్ లెటర్ కూడా పొంది క్రూరంగా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు సౌలా సౌలా అన్నెందుకు హింసిస్తున్నామని ప్రశ్నించినట్టుగా మనం వాక్యంలో చూడగలం కాబట్టి అలాగా దేవునికి వ్యతిరేకంగా తెలియక చేస్తున్నా కూడా దేవుని ఏర్పాటు అంటూ ఉంటే ఏర్పరిచి పిలువబడినటువంటి వారు అనేక మంది ఉంటారు కాబట్టి అటువంటి వారిని దేవుని ప్రేమించేవారిని ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారిని అటువంటి వాళ్ళందరికీ కూడా సమస్తము మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదాము కాబట్టి మనకు ఒక మేలు జరుగుతుంది మనము ఒక కలామిటిలో నుంచి బయటకు వచ్చాము అంటే దేవుని ఏర్పాటి అనేది మనం ఇక్కడ గ్రహించాలి దేవుడు మనల్ని నేర్పరచుకుంటే మనం ఆయన ప్రేమించే వారం కూడా ఆయన మనల్ని ఏర్పరచుకుంటాడు తప్పకుండా మనకి సమస్తము సమకూడి జరిగిస్తాడు మేలుకరంగా జరిగిస్తాడని అపోస్తులైన పావులు చెప్తున్నాడు అదే అపోస్తుడైన పావులు కొరింతీలకు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాల్లో ఏం చెప్తున్నాడు చూడండి మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము వాళ్ళు చేసే పనిని గురించి ఆయన చెప్తున్నాడు మేము దృశ్యమైన వాటి దృశ్యమైనవి ఏంటి లోకంలో మన కనబడేటువంటి ప్రతిదీ ఎదురు కనబడేవాళ్ళు మనల్ని మనం చూసుకున్నాం మనందరం దృశ్యమైనటువంటి వారమే కాబట్టి ఇటువంటి ఈ లోక సంబంధమైన వాటిని మీద మేము దృష్టి ఉంచడం లేదు వాటిని చూడడం లేదు అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము ఏమిటి అదృశ్యమైనవి పరలోక సంబంధమైనవి దైవ సంబంధమైనవి కాబట్టి అటువంటి వాటి కొరకు మేము చూస్తున్నాం నిదానించి చూస్తున్నాం అంటే అంత సులభంగా అవి కనబడవు ఎనవల అవి అదృశ్యమైనవి కాబట్టి ఎందువల్ల అలా చూస్తున్నాము ఏం దృశ్యమైన వాటిని ఎందుకు చూడడం లేదంటే ఎలా దృశ్యమైనవి అనిత్యములు అంటే అవి అశాశ్వతమైనవి ఎప్పుడు ఉండేటువంటివి కాదు అదృశ్యమైనవి నిత్యములు ఇప్పుడు మనమే ఉన్నాం మనం ఈ నిత్యం ఉంటామా ఈ లోకంలో మనం ఎప్పుడు వెళ్తామో మనకే తెలియదు ఏ జంతువు అయినా ఏ వృక్షమైనా ఏదైనా సరే ఏ కీటకమైన మనిషి అయినా ఎవరైనా సరే దానికి నియమించబడిన కాలం ప్రకారం ఈ లోకంలో నుంచి నిష్క్రమించవలసిందే కాబట్టి అనిత్యములు కాబట్టి వాటిని గురించి కాకుండా నిత్యము నిలిచి ఉండేటువంటి అదృశ్యమైన వాటి కొరకే మనం ఎతకాలి మనకు కూడా ఇది ఆయన సందేశముగా తెలియజేస్తున్నట్టుగా మనం గ్రహించాలి కాబట్టి మనము క్రీస్తునందు విశ్వాసముతో అనిత్యమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి వాటి కొరకు మనము ఎతకాలి మనకు ఒక్కొక్కసారి దీర్ఘకాలిక ప్రణాళికలు ఆర్థిక సమస్యలు బంధువుల మధ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది అటువంటి అవి తొందరగా పోవు ఎక్కువ సమయం తీసుకుంటూ ఉంటాయి మనం ఎంత క్రమశిక్షణతో ఉన్నప్పటికీ విశ్వాసము కలిగి జీవిస్తున్నా కూడా విశ్వాసముతో బలము కలిగి ఓపికగా ఉండుటకు వీలు పడని పరిస్థితులు ఒక్కొక్కసారి వచ్చేస్తూ ఉంటాయి అటువంటిప్పుడు మనం ఏం చేయాలి మనము చేయలేని ఇది ఎప్పుడో రాలేదు గత సంవత్సరంలో మనము పోయిన నెల వరకు కూడా ఎదుర్కొన్నాం మనం కాబట్టి అలాంటి స్థితి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి వీలు పడని పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో మనం అదృశ్యమైన వాటి కొరకు నిత్యమైన వాటి కొరకు ఎతకడానికి వీలు పడుతుందా ఇది అంత సులభమైందా మనాలే మనం ప్రశ్నించుకోవాలి కాబట్టి మనము ఎటువంటి సమస్యలు వచ్చినా సరే పరలోక సంబంధమైనటువంటి విధానం వైపు ఎలా మనం దృష్టిని మరచాలి అని మనం మనల్ని ప్రశ్నించుకొని నిర్ణయించుకొని మనం ఆ మార్గంలో నడవాలి అని అపోస్తులైన పౌలు చెప్పినటువంటి వాక్యాలను బట్టి మనము గ్రహించవలసిన వారముగా కావు కాబట్టి మనము ఓపికతో ప్రశాంతంగా ఎదురు చూస్తూ ఉండాలి ఖచ్చితంగా అది జరుగుతుంది జరిగి తీరుతుంది అని మనము గట్టి విశ్వాసంతో నిరీక్షిస్తూ ఉండాలి అని ఈ వాక్యాలను బట్టి మనం గ్రహించవచ్చు నాలుగో విషయంగా మనం చూస్తే వెంటనే ఒక విషయాన్ని మనం చూడగానే ఒక పరిస్థితిని మనం గమనించగానే వెంటనే మనం నిర్ణయాలకు వచ్చేస్తుంటాం మనమే మన సొంతగా ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఇది ఇష్ట జరిగింది అది అట్ట జరిగిందని ఏదేదో ఊహించుకుంటూ ఉంటాం అలాగా వెంటనే నిర్ణయములకు వచ్చేయకూడదు అనేది మనం గుర్తుంచుకోవాలి వెంటనే మనం ఏదైనా చూసామో దాన్ని గురించి నాకు అన్యాయం చేశాడని కోర్టుకు పోయాము ఆ కోర్టులో మనకు ఫేవర్గానే వచ్చేసింది అనుకోండి ఇంకా నాలుగు రోజుల తర్వాత ఇంకొక సాక్షి వస్తాడు లేదు లేదు నేను ఉన్నానప్పుడు అది అది కాదు ఆయన చెప్పింది వాస్తవం కాదు ఎలా జరిగింది అని చెప్తే అది కోర్టు యాక్సెప్ట్ చేసింది అనుకోండి మనకి ఇచ్చిన న్యాయాన్ని కొట్టేస్తుంది కాబట్టి అప్పుడు మనం ఏం చేయగలం ఏం చేయలేం కాబట్టి సామెతల గ్రంథం ఇరవై అధ్యాయము ఎనిమిదో వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి ఆలోచన లేక వ్యాజమాడుటకు పోకము నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచి దాని అంతమున ఇకనేమి చేయగలవని నీతో అనునేమో కాబట్టి ఆలోచన లేకుండా ఇతరులతో వ్యాజ్యానికి పోకూడదు వ్యాజ్యానికి పోతే ఒక్కొక్కసారి మనం ఆ పొరుగువాడు మనల్ని అవమానపరిచేసి ఒక దెబ్బే కొట్టాడు అనుకోండి దెబ్బ కొట్టిన తర్వాత తర్వాత నువ్వు పోయి నీ బలగానంతా తీసుకొచ్చి వాళ్ళని ఎదిరించి గందరగోళం చేసినా నీ మీద పడిన దెబ్బని వెనక్కి రాదే దానివల్ల జరగాల్సిన క్రియలన్నీ నీ శరీరంలో జరిగే తీరుతాయి కనుక మనము తొందరపడి ఎప్పుడు వ్యాజ్యానికి పోకూడదు కాబట్టి ఇతరుల చేత అవమానపరచబడి అంత మనం ఏం చేయలేని స్థితిలో మనం నిలబడకూడదు అని ఈ వాక్యం మనకి తెలియపరుస్తుంది ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం వచనములో మనం చూస్తే హితోపదేశమును వినుము అని అంటున్నాడు ఆయన సహజంగా ఇతరులు చెప్పేది మంచి మాటలు ఏదని చెప్తే వినరు అది వాళ్ళకి నచ్చదు ఏదో అంత వ్యతిరేకంగా చెప్తున్నాడు అయినా ఇది బాగాలేదు కాబట్టి వాళ్ళు ఎంతసేపు పుస్తకాల్లో చదివింది లేకపోతే పుస్తకాల్లో అభ్యాసం చేసింది వాటి మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు పుస్తకాలు చాలా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి రకరకాల అభిప్రాయాలు అందులో రాయబడి ఉంటాయి వాటిని ఎక్కువ అధికంగా చదివితే మనకు దేహానికి ఆయాసకరమే కానీ ఉపదేశం అనేది ఖచ్చితంగా సందర్భానుసారంగా ఇవ్వబడుతుంది కనుక దాన్ని మనం గ్రహించాలి అని ఈ వాక్యాన్ని బట్టి మనకు తెలియపరచబడుతూ ఉన్నది సామెతల గ్రంథం పద్నాలుగు అధ్యాయం పదిహేను వచ్చిన మనం చూస్తే జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును అని ఉంది అక్కడ వివేకము గలవాడు తన నడతలను కనిపెట్టును కాబట్టి జ్ఞానం ఉండేటువంటి వాడు ప్రతి మాట నమ్ముతాడు కానీ నమ్మి దాని ప్రకారం చేసేస్తాడు అలా నమ్మడం వల్ల ఏమవుతుంది జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మేయడం వల్ల వినదంతా నమ్మేస్తే ఇతరులతో వాదనకు దిగాల్సి వస్తుంది తెలిసి తెలియక వాదించవలసి వస్తుంది అలాగా మనం ఉండకుండా మనల్ని మనం చెక్ చేసుకోవాలి సామెతల గ్రంథంలోనే ఇరవై మూడు అధ్యాయము ఇరవై మూడో వచనములో చూస్తే సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుకోనుము అని అక్కడ వాక్యం చెప్తుంది కాబట్టి ఒక సత్యం మనకు తెలుసు ఆ సత్యాన్ని అమ్మేయడం ఏంటండి సత్యాన్ని అమ్మేయచ్చో మనం అమ్మేయచ్చు తప్పకుండా ఎందువలంటే సత్యం మనకు తెలుసు అవతల పార్టీ వాళ్ళు వస్తారు ఏమయ్యా నువ్వు ఆ మాట కోర్టులో చెప్పకుండా నేను ఆ టైంలో ఏదో ఆలోచిస్తూ ఉన్నాను నేను చూడలేదు అని ఏదో చెప్పి అప్పుడు మాకు ఫేవర్గా వస్తుంది ఇదిగో నీకు ఇంత డబ్బు ఇస్తున్నాము అని ఇచ్చాడు అనుకోండి ఆ డబ్బు కాసిపడి అమ్మేసేవాళ్ళు కూడా ఉంటారు సరే అలాగే చెప్తామని చూసింది కూడా మేము చూడలేదని చెప్పేటువంటి స్థితి కూడా ఉంటుంది అది అమ్మేయడం అంటే కాబట్టి అలాగా అమ్మేయొద్దు వీలైతే నాలుగు డబ్బులు ఇచ్చి అసలు సత్యం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించమని ఈ వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది కాబట్టి అలాగా మనము మనల్ని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని ముందుకు సాగాలని ఈ వాక్యము మనకు బోధిస్తుంది ఐదవ పాయింట్గా మనం గమనిస్తే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నప్పుడు వాటి నుంచి మనం పాఠాలు నేర్చుకోవడానికి ఎదురు చూస్తూ ఉండాలి వాటి వల్ల ఏం జరిగింది సత్యం ఎలాగా దాచిపెట్టబడింది లేకపోతే ఎలాగ అతను తప్పించబడ్డాడో అని గ్రహించాలి మరి మనం కూడా మనం ప్రశ్నించుకోవాలి ద్వితీయోపదేశాండం పదకొండో అధ్యాయం రెండో వచనంలో చూస్తే ప్రభువు నీకు కలుగజేసినటువంటి అనుభవాల్ని బట్టి నీవు ఏమి నేర్చుకున్నావు అని అక్కడ ప్రశ్నిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి అనుభవాల్లో నుంచి మనము పాఠములు నేర్చుకోవాలి అని మనం గ్రహించాలి యక్ష గ్రంథం నలభై రెండో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు చూస్తే యహోవాక్ విరోధముగా మనము పాపం చేశాము అని మనకు తెలుసు కాబట్టి వారు ఇక్కడ ఇజ్రాయేలీ గురించి యాకోబుని గురించి చెప్తున్నాడు వారు ఆయన మార్గంలో నడవనల్లకపోయిరి ఆయన ఉపదేశములను వారు అంగీకరింపకపోయిరి యాకోబును దోపుసొమ్ముగా అప్పగించిన వాడు దోచుకుని వారికి అప్పగించిన వాడు యహోవాయే వాళ్ళు ఎప్పుడైతే ఆయన మాట వినలేదో ఆయన చెప్పిన విధానంగా వాళ్ళని నడవడం లేదో వాళ్ళ ఆయన ఆజ్ఞలను అతిక్రమించారో ఆయన యాకోబుని దోపుసొమ్ముగా అంటే ఇక్కడి నుంచి పారిపోయాడు మళ్ళీ వెనక్కి పోలేడు కాబట్టి వాళ్ళ మామ అతన్ని ఒక దాసుడు కన్నా హీనంగా ఉపయోగించుకున్నాడు అలాగే ఇజ్రాయేలీలు కష్టపడి దేవుడు వాళ్ళని అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చిన దేవుని మాట వాళ్ళు అనుగ్రహించలేకపోయారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు దోచుకుని వారికి ఇజ్రాయేలీని అప్పగించాడు ఐప్తులకు అప్పగించాడు వాళ్ళు వాళ్ళ చేత వెట్టి చాకిరి చాకరి చేయించారు కాబట్టి ఇవన్నీ చేసింది కూడా యహోవానే కాబట్టి యహోవా మార్గానికి వ్యతిరేకంగా మనం పోతే మనకు అటువంటి ఇబ్బందులు కూడా గలుగుతాయని మనం గ్రహించాలి ఆయన వారి మీద తన కోపాగ్నియు యుద్ధ బలమును కొమ్మరించను అని ఉంది అక్కడ వాక్యంలో కాబట్టి ఆయనకి ఆ దేవాతి దేవుడికి ఎంత ఆయన కృపామయుడు ఎంత ప్రేమ కలిగిన వాడు ఆయన ఆజ్ఞలను లోపడకపోతే వారిని సరిచేయడానికి ఆయన కోపాగ్ని కూడా యుద్ధ బలమును కూడా కొమ్మరిస్తాడని మనం ఇక్కడ గ్రహించాలి అయి వాళ్ళ చుట్టూ రాజు వేసినా వాళ్ళు ఇంకా వినలేదు బా సరే తర్వాత మళ్ళీ ఆయన కనికరపడి వాళ్ళని బయటకు తీసుకొచ్చిన ఆయన మాటలు వినలేదు వాళ్ళు అందువల్ల నలభై సంవత్సరాలు అరణ్యంలో తిరగవలసినటువంటి పరిస్థితి ఏర్పడడం మనం వాక్యంలో చూస్తున్నాం కనుక మనము కూడా ఈ ఈరోజున ప్రశ్నించుకునవలసిన వారంగా ఉన్నాం గత సంవత్సరం మనం చూస్తే ప్రపంచమంతా పాండమిక్తో విలవిల్లాడిపోయింది ఏ దేశానికి ఆ దేశం కట్టుబాట్లు వేసుకొని వేరే దేశస్తులు ఎవరు లోపలికి రాకూడదు ఇక్కడ నుంచి ఎవరు పోకూడదు అనే స్థితిని ఏర్పరిచింది అలాగే గ్రామాలు ఆ విలేజెస్ కానీ ఒక్కోసారి ఆంక్షలు విధించినాయి ఎవరు బయట వాళ్ళు లోపలికి రావడానికి అంతటి ఘోరమైన పరిస్థితులు మనం ఎదుర్కొన్నాం అటువంటి సమయంలో దేవుని అందలి విశ్వాసం వలన దేవునిలో కలిగినటువంటి నిరీక్షణ వలన మనం ఎలా కాపాడబడ్డామో అది దాంట్లోంచి దాటం కానీ దాన్ని మర్చిపోకూడదు దాన్ని మనం గుర్తుంచుకొని దేవుని మార్గంలో మనము నడవడానికి అది ఒక గుణపాఠంగా మనం గమనించి ముందుకు సాగాలి అని ఈ వాక్యము ఈ రోజున మనకు తెలియపరుస్తుంది ఆరవదిగా మనం చూస్తే అందరితో మంచి సంబంధాలు కలిగి ఉండాలి మంచి సంబంధం కలిగి ఇక్కడ రోమాపత్రిక పదిహేనో అధ్యాయం రెండో వచనం చూస్తే తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవాలని పొరుగువాడు అంటే వాడు పేదవాడ గొప్పవాడ మన సమకాలి కూడా మనతో కలిసి ఉండేవాడా ఈ కాదు ఎవరైనా సరే మనకు సహాయ సహకారాలు అందిస్తూ మన ప్రక్కన ఇంతకాలము జీవించినటువంటి వాడు ఎవరైనా పొరుగువాడే వాడిని మనము మంచి సంబంధం కలిగి ఉండాలి అలాంటప్పుడు వాళ్ళు చెప్పేది మనం వినాలి అంటే మనం వీలైనంతవరకు మౌనంగా ఉంటే అది మనకెంతో ఉపయోగపడుతుంది వాళ్ళు ఫ్రీగా వచ్చి వాళ్ళ యొక్క బాధల్ని మనకు చెప్పుకోవచ్చు ఏడవ పాయింట్గా మనం చూస్తే కృతజ్ఞత కొరకు కొన్ని విషయాల్ని మనం చూస్తూ ఉండాలి కృతజ్ఞత కలిగి జీవించడానికి తెశలోనికులకి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో అపోస్తుడైన పౌలు వాళ్ళకి చెప్తున్నాడు ఈలాగు చేయుట ఏసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నది కాబట్టి అలాగా కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుని చిత్తమై ఉన్నది కాబట్టి మనము కృతజ్ఞత కలిగిన వారముగా ఇతరులతో సత్సంబంధాలు కలిగి జీవించాలి అలాగే అన్ని విషయాల్లో కూడా దేవునికి స్థుతిశీలించే వారముగా ఉండాలి పరలోక పౌరసత్వం మనం పొందుతాము అని ఫిలిపీన్లకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై వచనంలో అపోస్తులైన పౌరులు చెప్పాడు మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అక్కడ నుండి ప్రభు అయిన రక్షకుని నిమిత్తము కనిపెట్టుచున్నాము అని కాబట్టి రక్షకుడు మన కొరకు తిరిగి రాబోతున్నాడు అని మనం గ్రహించినప్పుడు ఆ పరలోక పౌరసత్వం మనకు అనుగ్రహించబోతున్నాడు ఆయన మనల్ని ప్రత్యేకంగా ఆయన ఎందు కృతజ్ఞత కలిగి వారముగా నడిపిస్తున్నాడని తెలుసుకున్నప్పుడు మనము బాగా సంతోషించాలి ఈ ఏడు రకాలైన పాయింట్లని మనం గుర్తుంచుకొని మన భవిష్యత్తుని మన జీవితాన్ని మార్చుకొని మన ప్రణాళికలను దేవుని ప్రణాళికలతో మ్యాచ్ అవ్వకపోయినా సరే ఆయన ఎందు మనము కలిసి జీవించడానికి ప్రయత్నించాలని మనము గ్రహించాలి ఈ కొద్ది వాక్యము మన హృదయములలో ఫలించులాగున చిన్న ప్రార్థన చేసుకున్నాం పరమందలి తండ్రి స్తోత్రారూడా మేము విన్న వాక్యమును బట్టి మహా ప్రణాళికలు మీ ప్రణాళికలతో సరితోగలేనప్పుడు కూడా మేము విశ్వాసమునే నమ్ముకొని నిన్ను ప్రార్థించే విధముగా మమ్మల్ని స్థిరపరిచి వర్దలు చేయమని ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వర్దలు చేయమని ఈ కొద్ది విన్నపములు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట అతి వినయముతో బ్రతములాడివేడు కొంచున్నాము తండ్రి ఆమె